భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు యువిక అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువిక అంటే యువ విజ్ఞాన కార్యక్రమం. దీని ద్వారా 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి స్పేస్ టెక్నాలజీ పట్ల బేసిక్ నాలెడ్జ్ మీద అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యాచ్ దమ్ ఏంగని చిన్నతనంలోనే మంచి అంతరిక్ష పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థుల్ని పట్టుకోవాలని, అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ కార్యక్రమం ద్వారా రీసెర్చ్ సైడు వాళ్ళని ఆకర్షింపజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి యువక కార్యక్రమం అనౌన్స్మెంట్ చేసింది 15వ తారీఖున 2023. రిజిస్ట్రేషన్ 20 నుంచి జరుగుతూ ఉంది. మరి 3వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ సెలక్షన్ లిస్టు 10వ తారీఖున విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమన్నా ఖాళీలు కనుక ఉంటే 20వ తారీఖున సెకండ్ సెలక్షన్ లిస్టు కూడా దాంట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. మరి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇస్తారంటే 14వ తారీఖున ఇవ్వటం జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ కూడా 14వ తారీఖున రిపోర్టు చేయాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాము 15 నుంచి స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు దాకా వీళ్ళకి విశ్వ సెంటర్స్లో మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికోసం ముందుగా కొంత వెయిటేజ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 8వ తరగతిలో వీళ్ళు సాధించినటువంటి మార్కులను 50% వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ క్విజ్ కూడా ముందుగా ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 10% వెయిటేజ్ కూడా ఉంటుంది. పార్టిసిపేషన్ చేసి అది వివిధ రకాల సైన్స్ పేర్లలో, స్కూల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అబౌవ్ స్టేట్ లెవెల్లో కానీ పార్టిసిపేట్ చేస్తే లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళకి స్కూల్ లెవెల్ అయితే 2, డిస్టిక్ లెవెల్ అయితే 5, స్టేట్ లెవెల్ ఇంకా నేషనల్ లెవెల్ అయితే కనుక 10% వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సైన్స్ ఒలింపియాడ్లు లాంటి ఏదైనా ఒలింపియాడ్లో ర్యాంక్ కనుక సాధించినట్టయితే కనుక 1, 2, 3 ర్యాంక్స్ స్కూల్ లెవెల్లో కానీ, డిస్టిక్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ లాస్ట్ 3 ఇయర్స్లో కనుక ఏమైనా ర్యాంకులు కనుక సాధించినట్లయితే కనుక వాళ్ళకి వరుసగా 2%, 4%, 5% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో కూడా ర్యాంకులు సాధించిన వాళ్ళకి, మొదటి 3 ర్యాంకులు సాధించిన వాళ్ళకి మళ్ళీ వెయిటేజ్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో సభ్యత్వం ఉన్నా కానీ, ఎన్సీసీలో కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ మెంబర్షిప్ కనుక ఉంటే వాళ్ళకి 5% కూడా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటిది విలేజ్, రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి 15% వెయిటేజ్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. మరి ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 7 సెంటర్లో జరుగుతూ ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్ డెహ్రాడూన్లో ఉంటుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు తిరువనంతపురం, సతీష్ ధావన్ స్పేస్ సెంటరు శ్రీహరికోట, యుఆర్ రావు శాటిలైట్ సెంటరు యుఆర్ఎస్సి బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటరు శాక్ అహ్మదాబాదు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటరు హైదరాబాదు, నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటరు షిల్లాంగ్ మేఘాలయ స్టేట్లో ఉంటుంది. ఈ 7 సెంటర్లో వీళ్ళకి ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకి సెకండ్ ఏసీ ట్రైన్లో టికెట్టు బుక్ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌను ఒక ఫాదర్ మదర్ కానీ గైడ్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా అప్ అండ్ డౌను బుకింగ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి దీంట్లో కోర్సు మెటీరియల్ ఇస్తారు, ఫుడ్డు, లాడ్జింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. మరి 9వ తరగతి చదువుతున్న వాళ్ళు ది ఎగ్జామ్ రాయాల ముందుగా యువిక కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ జిజ్ఞాస, ఇస్రో జిజ్ఞాస అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఈ జిజ్ఞాస వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ హౌ టు రిజిస్టర్ ఫర్ యువిక 2023 అనేటువంటి దీని కింద చూస్తే స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ అనుంది. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి విద్యార్థి యొక్క వివరాలు అడుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని కాలమ్స్ కంప్లీట్గా స్టార్ రెడ్ మార్క్ ఉన్నటువంటి అన్నీ కూడా కంపల్సరిగా వాటిని ఫిలప్ చేయాలి. ఫస్ట్ నేము స్టూడెంట్ ఇంటి పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేము, తర్వాత స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ కంపల్సరిగా ఇవ్వాలి.
అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా కంపల్సరిగా ఇవ్వాలా. ఏదైనా ఒక 8 క్యారెక్టర్స్ తోటి పాస్వర్డ్ని రూపొందించుకోవాలా. అదే పాస్వర్డ్ని మళ్ళీ తిరిగి ఎంటర్ చేయాలా. మన దేశం సెలెక్ట్ చేసుకోవాలా, స్టేటు, స్ట్రీట్, సిటీ, స్టూడెంట్ అందరూ కూడా స్టూడెంట్సే కాబట్టి అది మ్యాండేటరీ ఉంటుంది. 9th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలా. స్కూలు, మన స్కూలు ఏదైతే ఉందో ఆ స్కూల్ పేరు ఎంటర్ చేసి రిజిస్ట్రేషను చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేటువంటిది ఒకటి రావడం జరుగుతుంది. దానిలో వాళ్ళ వెరిఫికేషన్ లింక్ ఒకటి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చితే కనుక తర్వాత మనం స్పేస్ క్విజ్ ఒకటి, ఆ క్విజ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. తర్వాత క్విజ్ అయిపోయిన తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ కూడా, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. స్టెప్ 5లోకి వచ్చేసరికి మనం సర్టిఫికేట్స్, ఏవైతే మార్కుల లిస్టులు ఉన్నాయో, మనం ఏవైతే వెయిటేజ్ పెట్టామో స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, సైన్స్ ఎగ్జిబిషన్లో సాధించిన సర్టిఫికేట్స్ కానీ, మార్కులు, మన 8th క్లాస్ వచ్చిన మార్కులు కాపీస్ కానీ, ఇవన్నీ కూడా అటెస్టేషన్ చేయించేసి వాటిని అప్లోడ్ చేయాలన్నమాట. అదేవిధంగా వెరిఫికేషన్ చేయాలా. ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా సబ్మిట్ చేసి ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా సబ్మిట్ చేస్తే బాగుంటుంది. తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉండదు. కావున 9వ తరగతి చదువుతున్నటువంటి, అంతరిక్షం పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మంచి చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. నా పేరు నరమాల హనుమంతరావు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పితామహుడు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ గారి స్ఫూర్తితోటి అంతరిక్ష విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఆ పుస్తకం కూడా కొంతవరకు మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అది కూడా చదవండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.